రోజు కుర్మా తయారు చేస్తాము. కుర్మా తయారు చేసేందుకు కావలసినవి కాయగూరలను కట్ చేసి తీసుకున్నాను, బఠానీ, నూల్కోల్, బంగాళదుంప, బీన్స్, క్యారెట్, గసగసాలు, లవంగాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ 4-5 ఫ్రై చేసి తీసుకున్నాను, పప్పులు, అల్లం, కొద్దిగా గోడంబి, టమోటా, ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఈ కాయగూరలన్నింటినీ వేస్తూ ఉన్నాను. దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా కోసం ఉంచినాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. నైస్గా పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ని కూడా ఇందులో కుక్కర్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసి వేస్తూ ఉన్నాను. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుర్మా రెడీ అవుతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కుర్మా రెడీ.